ఓవైపు సర్కారీ కొలువులు, మరోవైపు రియల్ బిజినెస్ లో, ఇంకోవైపు వడ్డీ వ్యాపారాలు, ఖద్దర్ చొక్కాలు ఓవైపు, ఖరీదైన వ్యాపారం ఇంకోవైపు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరు వ్యాపారులే టార్గెట్ గా సాగుతున్న దందాపై ఓ రిపోర్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. సిరిసిల్ల వేములవాడలోనే దాదాపు 20 కోట్ల వడ్డీ వ్యాపారాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న దుకాణాలకు డబ్బులిస్తూ డైలీ ఫైనాన్స్ నడుపుతున్నారు కొందరు వ్యాపారులు. దీనిపై ఫిర్యాదులు ఎక్కువవడంతో పోలీసులు నిఘా పెంచారు. దీంతో ఒక్కొక్కరి బండారం బయటపడుతోంది. వేములవాడ సిరిసిల్లలో దాదాపు 100 మంది వడ్డీ వ్యాపారులుంటే వారిలో సగం మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులే. కేవలం చిరు వ్యాపారాలే వీరి టార్గెట్. వాళ్ల అవసరాల కోసం డబ్బులిచ్చి అధిక వడ్డీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. వసూళ్ల కోసం ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామాల వారీగా వీరి వివరాలను సేకరించిన పోలీసులు ఇళ్లకు వెళ్లి సోదాలు చేస్తున్నారు. ఇందుకోసం టాస్క్ ఫోర్స్, సీసీఎస్ టీంలు రంగంలోకి దిగాయి. సిరిసిల్ల, వేములవాడలో అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఈ దందాలో ఉన్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు వారి భార్యల పేరుతో వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వారం రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. వడ్డీ వ్యాపారులను రోజుకు 10 మంది లెక్కన అరెస్ట్ చేస్తుండడం చర్చకు దారితీస్తోంది. లక్షల విలువ చేసే ప్రామిసరీ నోట్లు, సామాన్యుల నుంచి తీసుకున్న భూములు, ఇళ్ల పత్రాలు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఏకకాలంలో మార్నింగ్ సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, వేములవాడ ఏరియాస్ లో సైమల్టేనియస్ గా సిసిఎస్ టాస్క్ ఫోర్స్ టీమ్ రేడ్ చేయడం జరిగింది. దీస్ రేట్స్ ఆర్ టార్గెటెడ్ అగేన్స్ట్ ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ ఇల్లీగల్ మనీ లెండింగ్ ఆపరేషన్స్. అయితే వీళ్ళని మనము తెలంగాణ ఏరియా మనీ లెండర్స్ యాక్ట్, మనీ సర్క్యులేషన్ అండ్ ప్రైస్ చిట్ యాక్ట్, ఇది సెంట్రల్ యాక్ట్ అండి, అండ్ ఏపీ చిట్ ఫండ్స్ యాక్ట్ అండ్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కింద కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఇక సిరిసిల్లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులే వడ్డీ వ్యాపారులుగా అవతారమెత్తినట్టు తేలింది. విధుల్ని సక్రమంగా నిర్వహించకుండా ఇలా డబ్బు సంపాదన కోసం జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు కొందరు గురువులు. మరికొందరు చిట్ ఫండ్ కంపెనీలు కూడా నడుపుతున్నారు. మొత్తానికి పోలీసుల చర్యలు వడ్డీ రాక్షసుల్ని హడలెత్తిస్తున్నాయి. ఇవి 3 నాళ్ల ముచ్చటి కాకుండా పూర్తి స్థాయిలో వారికి కళ్లెం వేయాలని కోరుతున్నారు బాధితులు. అలాగే తమ వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు అందించాలని చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.